మన శరీరంలో రక్త ప్రసరణకు ఉన్న విశిష్టతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రక్తానికి అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే అన్ని దానాల్లోనూ రక్తదానానికి గొప్ప స్థానం లభించింది. ఒకప్పుడైతే సరైన సమయానికి రక్తం ఎక్కించకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడందరికీ రక్తదానంపై అవగాహన వచ్చింది. మనం చేసే రక్తదానం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాన్ని నిలబెట్టగలమనే విషయం తెలిసొచ్చింది. అందుకే రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే రక్తదానం చేసే ముందు, చేసిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తరచుగా రక్తం దానం చేయటం అనేది ఒక మంచి జీవన శైలికి నాందిగా చెప్పొచ్చు. అంతేకాదు, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అది కారణం కావచ్చు. ఎంతో మంది యాక్సిడెంట్ల వల్ల జరిగే ప్రమాదాలతో, రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి మీ రక్తం ఎక్కించటం ద్వారా ప్రాణాలు నిలపొచ్చు. మేజర్ సర్జరీల్లో రక్తం అవసరం చాలా ఉండొచ్చు. మహిళలు ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావంతో ఒక్కోసారి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి రక్తం ఇచ్చి తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడొచ్చు. తలసేమియా సహా క్యాన్సర్ వంటి రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి చేస్తున్న చికిత్సల్లోనూ రక్తం అవసరం కావచ్చు. ఇలాంటి చాలా సందర్భాల్లో రక్తదానం వల్ల సమకూరిన రక్తం ఉపయోగపడుతుంది. అయితే రక్తం దానం చేసే ముందు తగిన విధంగా ప్రిపేర్ కూడా చాలా ముఖ్యం. రక్తం డొనేషన్ చేయాలంటే ఎవరు చేయొచ్చు? చాలామంది రక్తం డొనేట్ చేయాలనుకుంటారు, ప్లేట్లెట్స్ డొనేట్ చేయాలనుకుంటారు. సో ఎవరు చేయొచ్చు అంటే, ఒక 50-60 కిలోల పైన ఉన్నవాళ్ళు, బాగా హెల్దీగా ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు, మెయిన్లీ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ కానీ లేకుండా, ఎక్కువ హై రిస్క్ బిహేవియర్ అంటే చాలా ట్యాటూ లేపించుకొని మల్టిపుల్ ఏరియాస్లో ట్రావెల్ చేస్తూ ఇర్రెగ్యులర్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఇవ్వము. ప్రతి పేషెంటు ఎవరైనా డోనర్ డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని టెస్టులు జరుగుతాయి. ఒకటి హిస్టరీ అంటారు, అంటే ప్రతి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చనేర్ ఉంటాయి, దాని గురించి హై రిస్క్ బిహేవియర్, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వీళ్ళకని దాని గురించి హై రిస్క్ బిహేవియర్ ఉంటుంది. ఇంకొకటి బ్లడ్ డొనేషన్ అనేది వాలంటరీ డొనేషన్స్. సో బ్లడ్ ఇవ్వటం వల్ల మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఉండకూడదు. దీనివల్ల వాలంటరీ డోనర్స్లో మోటివేషన్ ఉంటుంది, మనం బ్లడ్ ఇవ్వాలని ఉంటుంది కాబట్టి రిస్క్ ఆఫ్ బిహేవియర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి రిపీటెడ్ బ్లడ్ డొనేషన్స్. సో ఈసారి బ్లడ్ ఇచ్చారు, తర్వాత ఎవ్రీ 2-3 మంత్స్కి బ్లడ్ ఇవ్వచ్చు. కరెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎర్ర రక్త కణాలు అంటే బ్లడ్ డొనేషన్ అనేది 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. అదే ప్లేట్లెట్ డొనేషన్ అనేది ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గానే చేయొచ్చు, ఒక 2-3 వీక్స్కి ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. బట్ మీరు అన్రిలేటెడ్గా డోనర్ ఈ ప్లేట్లెట్ డోనర్ కూడా అవ్వచ్చు, అది నెలకు ఒకసారి ప్లేట్లెట్ డొనేట్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మనకి ప్లేట్లెట్స్ పెద్ద బాడీలో లాస్ అయ్యేది ఏమీ ఉండదు. కాకపోతే బ్లడ్ డొనేట్ చేయాలంటే మీరు ఒక 2-3 గంటలు కేటాయించుకోవాలి. బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేసి మీ సేఫ్టీ కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు ఏమి వైరస్ ఇన్ఫెక్షన్స్ లేవు అని ప్రతిసారి చెక్ చేస్తారు. రక్తదానం చేసే రోజు మాత్రం సాధ్యమైనంత ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. మీరు రెగ్యులర్గా తీసుకుంటున్న మెడిసిన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ను కూడా బ్లడ్ బ్యాంక్ వారికి ముందుగానే అందజేయండి. మొదట రిజిస్ట్రేషన్ విషయానికి వద్దాం. ఈ దశలో మీ అపాయింట్మెంట్ రోజున బ్లడ్ బ్యాంకుకు వచ్చి మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఐడీ కార్డులు సమర్పించాలి. ఇక 2వ రౌండ్లో మెడికల్ హిస్టరీపై ఎంక్వైరీ ఉంటుంది. అంటే బ్లడ్ బ్యాంకు సిబ్బంది మీ ఆరోగ్య విషయాలపై ఆరా తీస్తారు. 3వ రౌండ్లో బ్లడ్ బ్యాంకు సిబ్బంది మీ చేతి నరాల్లోకి నీడిల్ను గుచ్చి రక్తం తీసుకోవటం ప్రారంభిస్తారు. ఒక యూనిట్ రక్తాన్ని డొనేట్ చేసేందుకు 10 నిమిషాల నుంచి మొదలుకుని 2 గంటల సమయం వరకు పట్టొచ్చు. ఇంకొకటి బ్లడ్ డొనేషన్ చేసినాక ఏం చేయాలి? చాలామందికి బ్లడ్ డొనేషన్ చేసినాక బ్యాగ్ చూస్తే ఇంత బ్లడ్ పోయిందా, నా బాడీలో అంత నీరసం వచ్చేస్తుందేమో అనే అపోహ ఉంటుంది. అలాంటిదేమీ ఉండదండి. రెగ్యులర్ డైట్ తీసుకోవాలి. బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల ఐరన్ డిఫిషియన్సీ అలాంటివి రాకుండా ఉండటానికి కొంచెం ఐరన్ ఎక్కువ ఉండే డైట్, పౌష్టికమైన ఆహారం తీసుకోవటం ఇంపార్టెంట్. ఇంకొకటి సోరియాసిస్ కానీ, ఇమ్యూన్ కండిషన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎవరు బ్లడ్ డొనేషన్కి అర్హులు కారు. కొంతమందికి ఒక బ్లడ్ కండిషన్ ఉంటుంది, పాలిసైథిమియా అని, వాళ్ళల్లో బ్లడ్ చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి నా బ్లడ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందా అనుకోవచ్చు.
కానీ అది మెడికల్ కారణాల వల్ల ఎక్కువ అయ్యి బ్లడ్ తీసేస్తున్నాం కాబట్టి ఆ బ్లడ్ని డొనేషన్స్కి వాడటానికి పనికిరాదు. మల్టిపుల్ డోనర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి దాని నుంచి సెపరేట్ చేస్తే ఒక ఆరుగురి నుంచి కలెక్ట్ చేసిన దానికి సింగిల్గా ఒక్క పేషెంట్ మెషిన్ మీద వెళ్ళి కలెక్ట్ చేసిన దానికి ఒకటే ఉపయోగం ఉంటుంది. ఒక ప్లేట్లెట్స్ 10,000 నుంచి 40,000 వెళ్తే అక్కడ ఆరిస్తే 40,000 అవుతాయి. ఈ రకంగా ఉంటుంది. దీంట్లో తేడా ఏంటి? సింగిల్ డోనర్ తీసుకోవాలా, ర్యాండమ్ తీసుకోవాలా? చాలామందికి డౌట్ వస్తుంది. అక్కడ ప్లేట్లెట్స్ ఇస్తే 6,000లో 4,000లో అయిపోయింది, ఇంకొక చోట ప్లేట్లెట్స్ ఇస్తే 18,000 20,000 అయింది. ఎందుకు ఈ తేడా? సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ తీసుకునేటప్పుడు డోనర్ స్క్రీనింగ్ ఉంటుంది, ఒక్కళ్ళే డోనర్ ఉంటారు. సో మనం డోనర్ నంబర్ ఆఫ్ డోనర్స్ పేషెంట్ ఎక్స్పోజ్ అయ్యేది కూడా తగ్గుతుంది. దానివల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది, రియాక్షన్స్ తగ్గుతుంది, ప్లేట్లెట్స్ పెరగటం కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. రక్తదానం చివరిలో నీడిల్ని తీసేసి ఆ స్థానంలో రక్తం బయటకు రాకుండా సిబ్బంది దూదిని ఒత్తి పెడతారు. ఇక రక్తదానం తంతు ముగిశాక రిఫ్రెష్మెంట్ కూడా చాలా అవసరం. అందుకే మీ శరీరానికి అవసరమైన శక్తి లభించేందుకు నార్మల్ స్టేజ్కి వచ్చేందుకు స్నాక్స్ డ్రింక్స్ ఇస్తారు. అక్కడి నుంచి కదలడానికి ముందు కనీసం 10 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవటం చాలా మంచిది. అలా చేయటం వల్ల శరీరం మళ్ళీ శక్తిని పుంజుకుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రక్తదానం చేయటం వల్ల మున్ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారుగా, ఇది బ్లడ్ డొనేట్ చేసేందుకు సరైన పద్ధతి. ఇటీవలి కాలంలో చాలా మంది యువతీ యువకులు రక్తదానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే మనం దానం చేసిన రక్తం ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయపడాలే కానీ కొత్త సమస్యలకు కారణం కాకూడదు. అందుకే ఈ ప్రాసెస్ అంతా. మీకు రక్తదానంపై పూర్తి అవగాహన వచ్చాక లేదా ఇతరుల ద్వారా తెలుసుకున్నాక రక్తదానం చేయండి.